హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ సౌర్యస్ ఛానల్. పసి వయసులో సుతత్వానికి గురవుతున్న ఆడపిల్లల గురించి అందరికీ తెలుసు. వాటిపై పోరాటాలు చేస్తున్నారు, చట్టాలు తీసుకొస్తున్నారు, కానీ బయటపడని బాహ్య సమాజానికి తెలియనివి జరుగుతున్నాయి. అవేంటనుకుంటున్నారా? అదే పసి వయసులో ఉన్న మగపిల్లలపై జరిగే అన్యాయాలు, లైంగిక వేధింపుల గురించి తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా పసి వయసులో ఉన్న మగపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని? మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న వచ్చిందా? వస్తే ఏమాలోచించారు? ప్రశ్న రావాలి, ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో కామ మృగాలకి చిన్నపిల్లల ఆహారంగా మారుతున్నారు. ఏమీ తెలియని వయసులో యాతన అనుభవిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? చిన్న వయసులో ఉన్న మగపిల్లలపై పాఠశాలలోను, ఆట స్థలాల వద్ద సన్నిధులుగా ఉన్న స్నేహితులు, ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు, ఇలా ఎవరైతే ఆలోచన రహితంగా తయారయ్యారో వాళ్ళందరూ ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. భావి తరాలను బలంగా భావిస్తాం, కానీ వారు బతికే భారంగా మారుస్తున్నారు. ఇలాంటివి జరిగిన తర్వాత వారి జీవితాంతం ఎలా ఉంటారు? అందరితో మామూలుగా ఉండగలరా? సమాజంలో తిరగలరా? ఏమీ తెలియని వయసులో ఇలాంటివి చూసిన తర్వాత వారు ఏ విధంగా మారుతారనే భయం కూడా వేస్తుంది. మనం వీటిని ఎలా ఆపాలి? మన దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి? ఏ చట్టాలు తీసుకొని రావాలి? ఏ న్యాయాలు మార్చాలి? మార్పు తీసుకొని రాగలమా? సాధించగలమా? అరికట్టగలమా? గలమెత్తి గర్జించగలమా? ఆలోచించు. మార్పు లేదా శక్తి కావాలి. ఇలాంటి నీచుల చేతిలో బలవుతున్న వారికి ధైర్యం నింపాలి. ఆపద వస్తే దాని నుంచి ఎలా ఎదుర్కోవాలి, లేదా ఎవరి వల్ల ఆపద పంచు ఉందని వాళ్ళకి అవగాహన కల్పించాలి. వారికి అవగాహన కల్పించే బాధ్యత టీచర్లకు అప్పచెప్పడము లేదా వేరే వేరే క్లాసులు పంపించడమో చేయడం కాదు. దాని ముఖ్య బాధ్యత తీసుకోవాల్సింది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రమే. ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా పిల్లలకి మోటివేట్ చేసేది లేదా సక్రమ మార్గాన్ని చూపేవారు ఎవరూ లేరు. మీరు మీ పిల్లలతో సమయాన్ని గడపండి, ఎన్నో విషయాలు చెప్పండి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఒక సరైన దారిని చూపించండి. చిన్న వయసులో ఉన్న పిల్లలకు అనేక భయాందోళనలు ఉంటాయి. ఏ విషయం గురించి మాట్లాడాలి, ఈ విషయం గురించి మాట్లాడవచ్చా, లేదా అమ్మ నాన్న ఏమైనా అంటారా, నా భయాలతో ఉంటారు. వారికి దానిపై పూర్తిగా అవగాహన కూడా ఉండదు. తల్లిదండ్రులుగా ఆడపిల్ల అయితే తల్లి ముందుకు రావడం, పిల్లవాడైతే తండ్రి ముందుకు రావడం, ఇవి చేసి వారిలో ఉన్న మార్పులు లేదా వారు ఎదుర్కొనే సమస్యల గురించి వారితోనే చర్చించాలి. వారిలో ఉన్న భయాలను తొలగించి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎలా మెలగాలి, నడుచుకోవాలనేది నేర్పించాలి. అయితే చిన్న వయసులో పిల్లలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యగా లైంగిక వేధింపులు చెప్పచ్చు. దీని గురించి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎటువంటి సిగ్గు కానీ భయం కానీ లేకుండా పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య ఇటువంటి వాటి గురించి చర్చలు జరుగుతాయో, మాట్లాడుకుంటారో, అవగాహన లేదా ఎలా ఎదుర్కోవాలి, లేదా ఎవరి వల్ల ఆపద పంచుకుంది అనే విషయం తెలుస్తాయి. ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పవలసిన మాటలు ఇవి. పిల్లలు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నారంటే అది తల్లిదండ్రులకు చెప్పే స్థాయిలో ఉండాలి. అంటే అది ఎటువంటి ఇబ్బంది, లేదా అమ్మా నాన్నకి ఈ విషయం ఎలా చెప్పాలి అనే దానిపై వాళ్ళకి కనీస అవగాహన కల్పించాలి. ఇది చేయవలసింది తల్లిదండ్రులు. అంటే ఎలా అంటే, వేరే వాళ్ళు ఎవరైనా పిల్లలపై తప్పు ప్రవర్తనతో ఉన్నారు లేదా వాళ్ళని లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయం పిల్లలకి తెలియాలంటే దానిపై వాళ్ళకి అవగాహన ఉండాలి. అవగాహన ఎలా కల్పించాలి, లేదా ఏ విషయం పిల్లలకి చెప్పాలి అనేది చెప్తా చూడండి. పిల్లలు శరీరంపై మనకి కొన్ని ప్రైవేట్ పార్ట్స్, అంటే అన్టచబుల్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అవేంటో పిల్లలకి చెప్పి అదేంటి ఎలా చెప్పమంటారు అనుకుంటున్నారా? అంటే పిల్లలకి మనం ఇది చెయ్యి, ఇది కాలు అని ఎలా చెప్తామో అలాగే ఇది చెస్ట్ అని, ప్రైవేట్ పార్ట్ అని చెప్పాలి. అప్పుడే వాళ్ళకి దానిపై అవగాహన ఉంటుంది. అలా ఉన్న ప్రైవేట్ పార్ట్స్ని తాకడం అనేది బ్యాడ్ టచ్. నార్మల్గా చేతులు, భుజాలు తట్టడం, కొన్ని
తన్నేతులు లేదా ఫ్రెండ్లీగా అమ్మ నాన్న చేసేవనేవి గుడ్డచిగా చెప్పచ్చు. చిన్న వయసులో ఉన్న వారికి సులభంగా అర్థమయ్యే విధంగా వారు ఆడుకునే వస్తువులు చూపించో లేదా బొమ్మలను చూపించో తల్లిదండ్రులు వివరించవచ్చు. ఒక బొమ్మను తీసుకొని ఇవి మీ ప్రైవేట్ పార్ట్స్, ఇక్కడ వేరే వాళ్ళు తాకకూడదు అని చెప్పాలి. అలా తాకితే వాళ్ళపై రియాక్ట్ అవ్వండి లేదా మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పి వారికి అవగాహన కల్పించాలి. ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి వాళ్ళకి వివరించాలి. ఎవరైనా సరే అంతగా పరిచయం లేని వ్యక్తులు కానీ లేదా పరిచయం ఉండి తప్పుడు ఆలోచన కలిగిన వారు కానీ వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారో చెప్పాలి. ఉదాహరణకి ఒక పూర్తిగా పరిచయం లేని వ్యక్తి ఒక నైబర్, ఒక అంకులుగానో పరిచయం అయ్యి తన తలనివ్వడమనో, ఎక్కువ బొమ్మలు కొనివ్వడమనో, బయటికి తిప్పడమనో, తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ అయిన కాళ్ళ దగ్గర చేయి వేయడమనో లేదా ఛాతీ భాగంలో టచ్ చేయడమనో, వీపు పై పామడమనో ఇలాంటివి చేస్తున్నప్పుడు పిల్లలు రియాక్ట్ అయి ఇలా చేయకండి, ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక్కడి నుంచి వచ్చి మీకు కంప్లైంట్ చేసే విధంగా వారు ఉండాలి. ఎప్పుడైతే చేస్తారో అవతల వారు అమ్మో ఈ పిల్లకి అన్నీ తెలుసు లేదా ఈ బాబుకి అన్నీ తెలుసు అని వారి పట్ల జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని వారిని పక్కన కూర్చోబెట్టుకొని ప్రైవేట్ పార్ట్, ది బ్యాడ్ టచ్ ఇలా చేయండి, ఇలా చెప్పండి అని వారికి చెప్తే ఎవరైతే వారిపై తప్పుడు భావన కలిగి ఉంటారో వారికి భయం కలిగేలా మన పిల్లలుంటే ఇప్పుడు జరిగే అన్ని చూడవలసిన పరిస్థితి లేదు. పిల్లల్ని వాళ్ళకు వాళ్ళే రక్షించుకునే స్థాయికి వస్తారు. వారే ఒక యువతగా మారి దేశానికి దారి చూపిస్తారు. కాబట్టి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్ మరియు దేశ భవిష్యత్ కూడా మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు పిల్లలకు కూడా చూపించండి, వాళ్ళలో కూడా ఎంతో కొంత ధైర్యం వస్తుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసింది.